ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ప్రశాంత నగరంలో నిత్యం అలజడి అంటూ కూడా ఒకటి చూడొచ్చు. ఇదేంటంటే ఆ పోర్టులకు మాదక ద్రవ్యాల దిగుమతిలో దేశవ్యాప్తంగా సంచలనం. తాజాగా నికోటిన్ తో కూడినటువంటి ఈ సిగరెట్ వెలుగులోకి వచ్చింది. ఇది మన సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఆ సినిమాల్లో అంటే నిజంగా జరుగుతున్న వాటిని సినిమాలు చేస్తున్నారా, లేదు సినిమాలో చూపిస్తున్నారు కదా అనేసి నిజంగా ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనకు మరొక ముందే తుపాకీ కలకలం 5 ఏళ్ల అరాచకాలకు అడ్డుగా మారిందంటూ కూడా ఇదే నిదర్శనం అంటూ కూడా చెప్తున్నారు. ఇది విశాఖపట్నానికి సంబంధించినటువంటిది ఈ వార్త. నా విశాఖ అంటే అభివృద్ధి చేస్తాను అనుకున్నారంతా అభివృద్ధి చేసింది ఏమీ లేదు, కానీ విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. ఇక్కడ ఏజెన్సీని గంజాయి మత్తునకు తెచ్చి నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుప్పుమనిపిస్తున్నాయి అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి నిషేధమైనటువంటి డ్రగ్ ఏదైతే ఉందో అది దిగుమతి అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. గంటల వ్యవధిలోనే కస్టమ్స్ తనిఖీలు దాటి నిషేధిత ఈ సిగరెట్ నగరంలో పట్టుబడ్డాయి. అంటే ఏదైతే బ్యాన్ చేసినటువంటి సిగరెట్, ఈ సిగరెట్ ఏదైతే ఉందో అవైతే కూడా నగరంలో పట్టుబడుతూనే ఉన్నాయట. ఇక నగరంలో మరోవైపు తుపాకీలు దొరకడం కూడా, అంటే ఇప్పటి వరకు గంజాయి డ్రగ్స్ లాంటివే కాదు, ఇప్పుడు తుపాకీలు కూడా దొరకడం కలకలను సృష్టిస్తున్నాయి. 5 ఏళ్ళుగా భూ కబ్జాలు విధ్వంసాలతో వణికిపోతున్నటువంటి విశాఖ తాజాగా మాదక ద్రవ్యాలు తుపాకీ సంస్కృతి కూడా వెలుగులోకి రావడం అలజడి రేపిందని కూడా చెప్తున్నారు. ఇక గంజాయి నుంచి కుకైన్ వరకు కూడా విశాఖ మన్యం ఏజెన్సీలో శిలావతి రకం, అలాగే గంజాయి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే యథేచ్ఛగా గంజాయి రవాణాలు ఏవైతే ఉన్నాయో రవాణాకు కూడా బార్లు తిరిగాయని కూడా చెప్తున్నారు. కాబట్టి అధికార పార్టీ నాయకులు కనుసంధానంలోనే ఇతర రాష్ట్రాల్లో లక్షల కిలోల గంజాయి తరలిస్తున్నారని, ఇంత భారీ రాకెట్ జరుగుతున్నా 3 ఏళ్లలో 13,326 కేజీల గంజాయి మాత్రమే విశాఖ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారంటే ఆలోచించాలి. నిజంగా ఇంత పెద్ద ఎత్తులో మనకు చూసినట్లయితే కేవలం 3 సంవత్సరాల్లో 13,326 కేజీలు గంజాయి మాత్రమే కేవలం విశాఖ కమిషనరేట్ పరిధిలో కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే విశాఖ కేంద్ర కార్యాలయంలో మనం చూసినట్లయితే 9 బ్యారక్టుల్లో కూడా 1700 మంది జైలు ఖైదీలు ఉండగా అందులో 1200 మంది ఎవరైతే గంజాయి కేసుల్లో కూడా, అంటే ఆ జైల్లో 1700 మంది ఉంటే 1200 మంది అరెస్ట్ అయ్యి ఆ జైల్లో కేవలం ఈ గంజాయి మీద అరెస్ట్ అయినటువంటి వ్యక్తులే 1200 మంది అంటే మనం ఆలోచించుకోవాలి. అలాగే ఏజెన్సీలో చేపట్టినటువంటి ఆపరేషను పరివర్తన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పడకేసింది, అంటే ఈ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరుగుతుందనేసి కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మరొకటి కూడా మనం చూడొచ్చు, గిరిజనులకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పించడంలో కావచ్చు, అక్కడ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంలో కావచ్చు, ఇక జగన్ సర్కారు పైన కూడా దృష్టి పెట్టలేదు. అంటే ఈ జీవనోపాధి అంటే వాళ్ళ బ్రతుకు జీవనం కోసం కొంతమంది కుల వృత్తులు వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఆర్థికంగా ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు కొంత ప్రభుత్వాలు వాళ్ళకి సబ్సిడీల రూపంలో కొంత డబ్బులు పెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ పని చేసుకోవచ్చు. కొంతమందిలో మంచి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా బాగా ఇది చేసుకొని మనకు ఉపయోగపడి వాళ్ళ భవిష్యత్తుతో కూడా మరికొంతమంది కూడా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్ సర్కారు దీటిపైన కూడా దృష్టి పెట్టలేదని చెప్తున్నారు. అయితే గంజాయి మత్తుకే బానిసలైనటువంటి యువత చితికిపోతుంటే బ్రెజిల్ నుంచి ఏకంగా డ్రగ్స్ దిగుమతి అవ్వడం పెను సంచలనంగా కూడా మారిపోయిందని కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ సమాచారంలో భాగంగా కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని. కాబట్టి ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగి కంటైనర్లో డ్రై ఈస్ట్ మాటున మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా కూడా నిర్ధారించారు.
అంటే ఈ సిబిఐ వాళ్ళు రంగంలో దిగితే కానీ వీళ్ళకి తెలియట్లేదు ఏంటి అక్కడ ఉన్న వాళ్ళకి అనేది కూడా చూడాలి. 2019లో నిషేధించినటువంటి నికోటిన్ అనే మత్తుతో కూడినటువంటి ఈ సిగరెట్ స్వాధీనం చేసుకున్నారు. 2019లోనే దాన్ని బ్యాన్ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ సిగరెట్ స్వాధీనం చేసుకుంది. బొమ్మలు వస్త్రాలు అమ్మే దుకాణాల్లో 22 లక్షల విలువ చేసేటువంటి ఏదైతే 22 లక్షల విలువ చేసేటువంటి సిగరెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ముంబై నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. అమ్మకాలు చేస్తూ కూడా బయటపడ్డారట. కాబట్టి తుపాకీ సంస్కృత అది గంజాయికి సంబంధం. ఇక తుపాకీ సంస్కృతి కూడా ఇక్కడ కొంత పెరిగిపోయింది. అంటే స్థిరాస్తి లావాదేవీల్లో ఎక్కువగా రౌడీ షీటర్లో ప్రమేయం పెరిగిపోతుంది. ప్రశాంతమైనటువంటి విశాఖ కిడ్నాపర్లు పాల్పడుతున్న వారంతా కూడా రౌడీ షీటర్లే. అధికార పార్టీ నాయకులు అండదండలతో కత్తులతో నడి రోడ్డు పైన వీరంగం చేస్తున్నారు. తాజాగా ఒక ట్రావెల్స్ కార్యాలయంలో శివనాగరాజు అనేటువంటి వ్యక్తి రివాల్వర్ పిస్టల్ ఈ రెండు బుల్లెట్లు వెలుగులోకి రావడం కూడా ఇక్కడ కొంత అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి బెంగళూరు ట్రావెల్స్ లో టికెట్ తీసుకుని వెళ్ళి సమయంలో బ్యాగ్ లోంచి పడిపోతే దిగివే అంటే అతను వచ్చాడు బస్సులో నుండి దిగిపోతా ఉంటే బ్యాగ్ లో నుంచి పడిపోతే దొరికాయంటూ కూడా అతను శివనాగరాజు చెప్పుకొచ్చాడట. ఇది గన్ అయితే నాకు దొరికిందని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఆ గన్ను దొరికితే అతను పోలీసులకు పోయి సరౌండ్ చేయాలి కదా, మరి ఎందుకు ఇది చేసుకున్నారని కూడా చూడాలి. ఇలా రహస్యంగా తన వద్ద ఉంచుకోవడం ఏంటనేసి కూడా పోలీసులు విచారణించారు. దానికి సంబంధించి కూడా తిరుతిపుడు చర్మాలను స్మగ్లింగ్ చేస్తుండగా కొన్ని రోజుల క్రితం విశాఖ నలుగురిని అరెస్ట్ చేశారు. అంటే చిరుతపులి చర్మాలను కూడా ఇది చేసేస్తున్నారట. ఇక మునిపెన్నడు చూడని విధంగా గంజాయి కావచ్చు, కొకేన్ కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, ఇక తుపాకీ సంస్కృతి కూడా ఇప్పుడు పెరిగిపోయింది, స్మగ్లింగ్ కూడా ఇప్పుడు పెరిగిపోయింది. విశాఖలో నిత్యం అలజడులు అయితే గురవుతుంది విశాఖ నగరం అని చెప్పుకోవచ్చు. అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకి రక్షణ కరువైపోయింది. అటువంటి పరిస్థితి తుపాకీ సంస్కృతి వచ్చిందంటే ఇక దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. ఇక అన్నీ కూడా మనం చూస్తే ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్గా ఉండి ప్రతిదీ కూడా 2022 జూన్లో భీమి లీగ్ చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు స్థిరాస్తి వ్యాపారికి కారులో కిడ్నాప్ చేసి ఒక రౌడీ షీటర్ 1 కోటి రూపాయలు అయితే డిమాండ్ చేశాడు. ఈ రౌడీ షీటర్ అయితే 1 కోటి రూపాయలు అయితే డిమాండ్ చేశాడు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబాన్ని డబ్బు కోసం కిడ్నాప్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. అయితే గంజాయి కావచ్చు, ఆ మధ్యలోనే కొందరు రౌడీ షీటర్లు ఎంవివి భార్య కుమారుడు సన్నిహితుడైనటువంటి జీవీలను కూడా 2 రోజుల పాటు చిత్రహింసకు గురి చేసి 11 మందిని కేసులో అరెస్ట్ చేసినట్టు చేశారు కూడా. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదాంతం మరొక ముందే తాజాగా మరో అధికార పార్టీ నేత తలైనాల విజయ్ కుమార్ ఇంట్లో కూడా చొరబడి ఆయన సతీమణి మెడపైన కత్తి పెట్టి బంగారం డబ్బు కొట్టేయడం లేదా ఉలిక్ పడేలాగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మండల రిజిస్ట్రేషన్ స్థాయిలో ఉన్నటువంటి ఒక తహసీల్దారు మధురవాడలో ఆయన అపార్ట్మెంట్ వద్దకు హత్య జరగడం ఉలిక్ పడేలాగా ఒకటి చేసింది. కాబట్టి ప్రస్తుతం వరుసగా దొంగతనాలు నగరవాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి సంస్కృతిని కూడా మనం చూడాలి ఏం జరుగుతుంది ఏమనేది కూడా